ఈరోజు కొత్త బాస్ వస్తున్నాడంట. అవునా, కొత్త బాసా? ఎప్పుడు అనౌన్స్ చేశారు? నిన్న ఈవినింగ్ అంట. ఇంత కథని పేరేంటి? పవన్ కళ్యాణ్. హృదయం మెత్తని బొమ్మగా, ఉదయం సూర్యుని కాంతిగా, ప్రళయం ఆపిటి శక్తిగా, ధర్మం చూపే ధనుంజయుడేనువా, భావం వేగపు వేడిగా, న్యాయం ఎరిగిన నేతగా, సమరం స్వేచ్ఛకు నాందిగా, శాంతిని కోరే సైనికుడేనువా. సార్ సార్, గుడ్ మార్నింగ్ సార్, బ్యాగ్ ఇవ్వండి సార్. పర్లేదు అయ్యా. పర్లేదు సార్, ముందు బస్సు కూడా నేనే తీసుకున్నాను సార్. ఇవ్వండి సార్ ప్లీజ్. నేను కుర్రోన్నయ్యా, ముసలున్నేం కాదు. నా బ్యాగ్ నేను మోసుకోగలుగుతా. నువ్వు నీ పని కరెక్ట్గా చేసుకో, నేను నా పని కరెక్ట్గా చేసుకో. తమ్ముడు, ఇక్కడ నుంచి నువ్వు ఎవరి బ్యాగ్ మోయాల్సిన అవసరం లేదు. నేను వచ్చాగా, ఎవడి పని ఆడు కరెక్ట్గా చేసుకుంటాడు. ధర్మానికి తోడుగవే అడుగే నీ కళముని వినిపించే. హలో, హాయ్. హలో, హాయ్. ఒరే బాస్ అంటే ఏదో స్టైలిష్గా ఉంటాడు అనుకున్నా. ఈయనేంట్రా పంచా జుబ్బా చుండు? నేను వేసుకున్న ఇంపోర్టెడ్ కాదు, ఇండియన్వి. మన పంచా, మన కట్టు, మన బొట్టు మనమే మర్చిపోతే ఎలారా? అన్నం పెట్టే రైతన్న, బట్టలిచ్చే నేతన్న, కంటతడి పడితే దేశానికి అంత మంచిది కాదురా. మనందరం కూడా వారానికి ఒక రోజు ఈ డ్రెస్సెన్స్ ఫాలో అవుదాం. ఆ, గట్టిగా ఫాలో అవుదాం. ఆ, హృదయం మెత్తని బొమ్మగా, ఉదయం సూర్యుని కాంతిగా, ప్రళయం ఆపిటి శక్తిగా, ధర్మం చూపే ధనుంజయుడేనువా, భావం వేగపు వేడిగా, న్యాయం ఎరిగిన నేతగా, సమరం స్వేచ్ఛకు నాందిగా, శాంతిని కోరే సైనికుడేనువా. సార్, ఇంటర్వ్యూ కోసం చాలా మంది వచ్చారు, పిలవమంటారా? ఓకే సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్, రెజ్యూమ్. సార్, మాది కూడా మీ ఊరు పక్కనే సార్. ఓ, అవునా? సూపర్ సార్. మీరు మేము ఒకటే సార్. అంటే? అది మీకేస్టే, కాపులం. సార్, మా నాన్నగారు మా ఎమ్మెల్యే గారికి చాలా క్లోజ్ సార్. అవుట్. ఇంటర్వ్యూలకి మీ బయోడేటాలు తీసుకురండిరా. మీ తాతల బయోడేటాలు, మీ బాబులు బయోడేటాలు, ఇంకెంతకాలం? ఏమన్నా, నేను కాపునా? నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు. పవన్ కళ్యాణ్ అంటే ఒక భారతీయుణ్ణి. అంతకు మించి సాటి మనిషి బాగుండాలని కోరుకునే మరో మనిషిని. చల్ హాట్. ధర్మానికి తోడుగవే అడుగే నీ కళముని వినిపించే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫ్రెషరా? అవును సార్. శివ్ ప్రసాద్. ఎస్ సార్. క్యాస్ట్ ఏంటి, నాట్ అప్లికబుల్ అని ఉంది? రెజ్యూమ్లో క్యాస్ట్ నాకు అనవసరం అనిపించింది సార్. లే పడిలే, పద పదరా పరిగెత్తుకు నాతో చేయి, పని చేయి చిరు చెమటలు చిందించే. సూపర్. ఐ ఆల్వేస్ హంట్ ఫర్ యంగ్స్టర్స్ లైక్ యూ. గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప ఆశయాలు ఉన్న నీలాంటి కుర్రాళ్ళే నాకు కావాలి. శాలరీ 25,000. రేపు వచ్చి ఆఫర్ లెటర్ తీసుకో. వెల్కమ్ టు మై టీమ్. థ్యాంక్ యూ సార్. I'm proud to be a part of your team, sir. హృదయం మెత్తని బొమ్మగా, ఉదయం సూర్యుని కాంతిగా, ప్రళయం ఆపిటి శక్తిగా, ధర్మం చూపే ధనుంజయుడేనువా. సార్, మన ఆఫీస్లో ఫ్రెషర్కి 12,000 ఫిక్స్ చేశాం సార్. 12,000? ఆడు హాస్టల్కి 5,000 కట్టేస్తాడు, రానుపోని 3-4,000 అయిపోతాయి. ఇంకింటికేం పంపిస్తాడు, వాడేం ఖర్చు పెట్టుకుంటాడు. అయినాడు, బాగుంటే మనం బాగున్నట్టేలే, ఫిక్స్ చేసే. కానీ సార్, మన ఆఫీస్ సిస్టమ్ ఇదే సార్. జనాలు బాగుంటారంటే ఏ సిస్టమ్ అయినా మార్చేయాలి. లెట్స్ చేంజ్ అవర్ సిస్టమ్. Thank you.
బాయ్ సార్. ఏదో అన్కంఫర్టబుల్గా ఉన్నట్టున్నావు, లీవ్ తీసుకోవచ్చు కదమ్మా. ఆల్రెడీ 2 డేస్ తీసుకున్నాను సార్, మళ్ళీ తీసుకుంటే ఎల్ఓపి పడుతుంది. మీకు మంత్లీ 8 డేస్ లీవ్ ఇస్తే కంఫర్టబుల్గా వర్క్ చేసుకుంటారు? అది సార్ పర్లేదు చెప్పమ్మా. 3 to 5 డేస్. సరే, ఇక్కడుండి ఎవ్రీ మంత్ మన ఆఫీస్లో ప్రతి అమ్మాయికి హ్యాపీ డేస్ అని 5 డేస్ లీవ్ డిక్లేర్ చేస్తున్నాను. యు కెన్ లీవ్ రైట్ నౌ. థ్యాంక్ యూ సార్. వేదాల గోళ మనకెందుకు లేరా, మదిలో కదిలే ప్రేమల నదిలో బదరా, త్వరగా మునకలు వేద్దాం. హే కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటి ఈరోజు స్పెషల్స్? స్మెల్ అద్దరిపోతుంది, షేరింగ్ ఏమైనా ఉందా? దా సార్ మీరు మాతో తింటాం. రోజు ఒక్కనే తిని బోర్ కొడిస్తుంది అయ్యా, ఎటు మీతో ఇంటరాక్ట్ అవ్వలేదు, మిగిలిన తెలుసుకోవాలి కదా. మంచి బాస్ అవ్వాలంటే ఎంప్లాయీస్ గురించి తెలియాలి, మంచి నాయకుడు అవ్వాలంటే జనాల గురించి తెలియాలి. తెలుసుకుందాం, ఇంకా ఇంకా తెలుసుకుందాం. హే తినండి. గాయాల కూడా మాయలేడిరా, చాలాన్ని చేదిద్దా. సార్. ఏంటిది? నా రెజిగ్నేషన్. హో ఎందుకో తెలుసుకోవచ్చా? అది ఆఫీస్లో చాలా పాలిటిక్స్ హెరాస్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి సార్. దాన్ని కంప్లీట్ చేస్తే సరిపోతుంది కదా. నేను ఒక సాధారణమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని సార్, మా ఇంట్లో ఇవన్నీ తెలిస్తే ఊరుకోరు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజిని నాయుడు, ఇందిరాగాంధీ వీళ్ళు కూడా నీలాంటి ఒక సాధారణమైన అమ్మాయిలే, బట్ వాళ్ళు దేశాన్నే రూల్ చేశారు. నువ్వు ఈ చిన్న ప్రాబ్లమ్ని హ్యాండిల్ చేయలేవా? అయినా అబ్బాయిలకైనా అమ్మాయిలే సిచ్యువేషన్స్ బాగా హ్యాండిల్ చేస్తారని విన్నాను. అయినా ఇంతకుముందు ఈ ఆఫీస్లో ఏం జరిగిందో నాకు సంబంధం లేదు, బట్ ఇక్కడ నుండి మాత్రం ఇలాంటివి జరగకూడదు. ఆ మార్పు నీతోనే మొదలవ్వాలి. Bring that great change. హృదయం మెత్తని బొమ్మగా, నువ్వే యాక్షన్ తీసుకో. ఆ రియాక్షన్ ఎలా ఉంటుందో నువ్వే చూద్దు. ఏంటి మరి రెడీయా? ఇప్పటికే చాలా లేట్ అయింది. థ్యాంక్ యూ సార్. మీలా ధైర్యాన్నిచ్చే బాస్ ప్రతి అమ్మాయికి అవసరం. షూర్ ఆల్వేస్. సస్సస్సాయి తనుసాయి, నువ్వు లేరా ధర్మానికి తోడుగవే, అడుగే నీ కళముని వినిపించే. హే కూర్చో కూర్చో కూర్చో. తలపడుగా ఉంది, టీ ఏమైనా దొరుకుతుందా? ఒక్క నిమిషం సార్, ఇప్పుడే తీసుకొస్తాను. హే కప్పులు ట్రైలర్ని హరావుడ్ చేయక, మన గ్లాసులో తీసుకొచ్చాయి. ఓకే సార్. సార్ కూర్చో తాగు. ఎవరా అబ్బాయి? మా అబ్బాయి సార్. స్కూల్కి వెళ్ళేదా? పోయినాడు, అది మానిపించేశాం సార్. చదువు మానిపించాడు ఏంటి? చదివించేంత స్తోమత లేదు సార్. బాగా చదువుతాడా? బాగా చదువుతాడు సార్. ఆడిపీజీ వరకు నేను చదివిస్తా, రేపు నుంచి ఆడిక్కడ ఆడుతూ కనిపించాడు అనుకో, నీ తోలు తీస్తా. హృదయం మెత్తని బొమ్మగా, ఉదయం సూర్యుని కాంతిగా, ప్రళయం ఆపెటి శక్తిగా, ధర్మం చూపె ధనుంజయుడేనుగా, భావం వేగపు వేడిగా, న్యాయం ఎరిగిన నేతగా, సమరం స్వేచ్ఛకు నాందిగా, శాంతిని కోరే సైనికుడేనుగా. Thank you.
అదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఒక గంట ఉంటుంది, దాన్ని లాగిపెట్టి ఒక్కడ కొట్టండి. అండ్ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు కూడా వెయ్యండి. ఇట్స్ అవర్ రైట్. లెట్స్ హోట్ ఫర్ ద చేంజ్. మీ చందు సాయి హాస్ పక్కింటి కొన్నాడు. సార్ ఎక్స్క్యూజ్ మీ, మేము ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం. ఏంటిది సైనడా? సార్ కాదు సార్, ఐ డ్రాప్స్. దేనికి సార్? ఐ డ్రాప్స్ వేసుకుంటే మీరు మీకు 3 రోజుల వరకు నిద్ర పట్టదు. నిద్ర మంచి ప్రోడక్ట్ సార్. ఈ వాయిస్ ఎక్కడ విన్నట్టు చాలా బాగా పనిచేస్తుంది. ఓహో సార్ మా కుటుంబం చాలా కష్టంలో ఉంది సార్. మా తమ్ముడికి క్యాన్సర్, మా నాన్నకు పక్షవాతం వచ్చింది సార్. అమ్మే ఒక కుటుంబ సిల్లు కొట్టుకుంటూ ఉంటుంది. మా ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. తీసుకెళ్ళి సార్. ఏంటి సార్ అది? సార్ ఇదే సార్, దీనివల్ల సార్ నా కళ్ళు పడే సార్. ఎక్కడ సార్? అందరికి హైడ్రాప్స్ అమ్మి కళ్ళు పోతున్నాయి సార్.